కమలాకర్ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకుడు మా మంత్రి ఆయన ఇంట్లో నిన్న ఈడీ సోదాలు టోటల్గా పదిహేను ప్లేసెస్లో ఈడీ సోదాలు చేయడం దుబాయ్లో ఉన్నటువంటి ఆయన వెంటనే వెనక్కి వచ్చారు పన్నెండు గంటల్లోనే వెనక్కి వచ్చి దాని మీద బాధ్యతగానే మాట్లాడారు ఇది రాజకీయం అని నేను అనుకోవట్లేదు గతంలోనే నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత ఇప్పుడు సోదాలు చేశారు ఇందులో నేను అక్కడ ఉండగానే వీడియో కాల్ చేశారు వీడియో కాల్ ఎలా ఓపెన్ చేయాలో లాకర్లు కూడా చెప్పాను ఎలాంటి లోపాలు లేవు మేము ఎప్పటి నుంచినో మా ఫ్యామిలీ ఫ్యామిలీ గ్రానైట్ వ్యాపారమే చేస్తుంది దాని ద్వారానే మేము చాలామందికి సర్వీస్ చేయగలిగాం దీన్ని వాళ్ళకి అనుమానం వస్తే సోదా చేయడంలో అభ్యంతరం ఏం లేదు మేమంతా చట్టబద్ధంగానే చేస్తున్నాం చాలా బాధ్యతగా చెప్పుకొచ్చారు ఎప్పుడైనా సరే దర్యాప్తు అధికారులకు సంబంధించిన దాన్ని రాజకీయ కోణంలోనే అంటే రాజకీయ నేతల మీదనే చేస్తున్నారంటే కాదు వ్యాపారాలు ఎంతమంది మేము చేయట్లేదు ఈడీసీబీఐ రైట్స్ అనేది ఈ మధ్య కాలంలో అయితే రాజకీయానికి వీటిని వాడుతున్నారు అన్నటువంటి విమర్శలకి రాజకీయ నాయకులు మేము చేసినప్పుడు వస్తున్నప్పుడు ఎందుకు వస్తుందంటే రాజకీయ నాయకులు ఇప్పుడు ఆ శివకుమార్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం బట్ ఈయన చాలా బాధ్యతగానే మాట్లాడారు కమలాకర్